కడుపు కాలేవాడికి మతం గురించి చెప్తే ఏమింటాడు అనుకున్నారు పునీత పీటర్ ఫోరియర్ గారు. ఆ గ్రామంలో ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ గ్రామ ప్రజలకి ఆధ్యాత్మిక సేవ కంటే భౌతిక సేవ చేయడమే ముఖ్యం అనుకున్నారు పీటర్ ఫోరియర్ గారు. అందుకుగాను ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఆ గ్రామంలో సహాయక బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో స్వచ్ఛంద కోర్టులను కూడా ఏర్పాటు చేశారు. ఆ గ్రామ ప్రజలందరూ కూడా స్నేహపూర్వకంగా ఉండాలని వారి మధ్య ఉన్నటువంటి తగాదాలకు పరిష్కార మార్గాలను చూపారు. ఆ గ్రామంలో ఉన్న పిల్లల కోసం ముఖ్యంగా ఆడపిల్లల కోసం ఉచిత పాఠశాలను కట్టించి ఆ పాఠశాలలో నలుగురు అమ్మగారు ఉపాధ్యాయులుగా నియమించారు. అలాగే ఆ గ్రామంలో ఉన్న మగపిల్లల కోసం పునీత సెబస్టిన్ సొడాలిటీ సంఘాన్ని ఏర్పాటు చేశారు. మహిళల కోసం పవిత్ర జపమాల మాత సంఘాన్ని, ఆడపిల్లల భవిష్యత్తు కోసం నిష్కళంక మాత సంఘాలను ఏర్పాటు చేశారు. అలా దాదాపుగా 30 సంవత్సరాలు ఆ గ్రామంలో ఉండి ఆడపిల్లలను మగపిల్లలను అభివృద్ధి బాటలోనికి నడిపారు.